పక్కింటి వాడిని పిలిచి మాట్లాడరు. ఏమీ తోచట్లేదు అనుకోండి, ఆయన ఏదో పాపము చదువుకుంటాడు, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడటం. ఆయన ఇంటికి ఎందుకు? నీకు ఎటువంటి పని లేదు, ఆయన ఎందుకు పాడు చేస్తావు? నా పోటీ వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయాలనుకోండి, ఆయన ఎందుకు పాడు చేయడం? అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు, ఎవ్వరికీ లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్న వాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా, అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా. ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌన వ్రతం చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లవారేటప్పటికీ కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అంత అందుకే నడిచే దేవుడు అని పేరు గాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. బతికున్న నాళ్ళు ఉపన్యాసం చెప్పకూడదు, కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి. ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా విడిచిపెట్టేయాలి. ఏదో ఒక రోజున ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను, ఆఫ్ చేసేయాలి. ప్రసంగాలు చేయని వాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా. మౌనంలో ఉండాలి. అసలు ధరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి, వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూప సభాంతరాళ మన పుష్కల మాచతురత్త మాజి మహాపటు శక్తి యశమునందను రత్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువు గారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుణ్ణి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు. రాముడు పిలిచి ఏమైందని అడిగితే దృష్ట్వా సీత అంటారు, సీతమ్మ చూడబడినది అంతే. పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దల దగ్గర వినాలి.